ప్రెసిడెంట్ మోహన్ దాస్ గాంధీ గారు తన 22వ సంవత్సరం లోపలే బారిస్టర్ లండన్ లో పూర్తి చేసుకొని వచ్చి సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేసి తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మన భారతదేశం ఆంగ్లేయుల పరిపాలనలో ఏ విధంగా అణగారిపోతుందో స్వాతంత్రం తీసుకురావడం కోసం మన కరంచంద్ గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఎంతోమంది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ బాలగంగాధర్ తిలక్ ఇలా ఎంతోమంది స్వాతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు వాళ్ళనందర్నీ ఒకసారి మనం నెప్తికి తెచ్చుకుంటూ ఇవాళ ఈ స్వాతంత్రానికి అహింసావాదాన్ని అనుసరిస్తూ స్వాతంత్రాన్ని తేగలిగిన తెచ్చిపెట్టగలిగిన మన కరంచంద్ గాంధీ గారు జాతిపిత అయ్యారు ఆ విధంగా మహాత్మా గాంధీ అయ్యారు మనం అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అదే విధంగా ఇంత మంచి రోజుని పాన్ ఇండియా అక్రాస్ అంటే లీగల్ అవేర్నెస్ న్యాయపరంగా ఒక వ్యక్తికి ఒక వ్యక్తి ఏదైనా సమస్యకు గురి కాబడినప్పుడు కానీ లేదా తను ఏదో ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు కానీ తనకి ఆర్థికంగా కానీ ఆర్థిక స్తోమత లేకుండా తన గురించి వాదించే వాళ్ళు ఎవరు లేకుండా తనకి న్యాయం అందకుండా పోకూడదు అనే ఒక కాన్సెప్ట్లో ఆర్టికల్ 39A మనకి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 39A చెప్తుంది ఏంటంటే ఎవరు కూడాను న్యాయాన్ని అందకుండా పోవద్దు అందుకని ఇలాంటి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు కానీ సామాజికంగా వెనుకబడిన వాళ్ళకు కానీ న్యాయాన్ని అందించాలంటే ఉచితంగా వాళ్ళకి న్యాయాన్ని అందించాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆర్టికల్ 39A ప్రవేశపెట్టబడింది ఆ విధంగా ఉచిత న్యాయం అందించడానికి అరెస్టు అయినప్పుడు అరెస్టుకు ముందు కానీ అరెస్టు తర్వాత కానీ తనకి కోర్టులో తనకి ఏ విధంగా న్యాయ తన కేసును ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అని కానీ వీటన్నిటి గురించి మనకి ప్యానల్ లాయర్స్ని రిటైనర్ లాయర్స్ని ఈ విధంగా కల్పించి అతనికి న్యాయం చేసేటట్టు న్యాయం జరిగేటట్టు చూస్తున్నాము ఈ విధంగా ఇదే కాకుండా సమస్య ఉన్నప్పుడు ఇరు వర్గాల మధ్య సమస్య ఉన్నప్పుడు దాన్ని సామరస్యంగా ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది కూడా లోక్ అదాలత్ ద్వారా అంటే పర్మనెంట్ లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ డైలీ లోక్ అదాలత్ ఇలా కండక్ట్ చేస్తూ కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడంలో కూడా మన న్యాయ సేవాధికార సంస్థ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల అంశాల ప్రకారము ప్రతి రెండవ శనివారం కూడా ఇలాంటి నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తూ కూడా ఈ విధంగా చేస్తున్నాము కల్పిస్తున్నారు అదేవిధంగా ఈ న్యాయం ఇదే కాకుండా మిగతా ప్రభుత్వం ఇస్తున్న రకరకాల స్కీమ్స్ కూడా ఇలా ఈ ప్రజలకి ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రజలకి అవగాహన లేకుండా ఉన్నది ఏ విధంగా అయితే ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అందుకోలేకపోతున్నారో వాళ్ళకి అవగాహన లేకుండా వాటిని అన్నింటిని మీకు అవకాశాలు ఉన్నాయి ఈ స్కీమ్స్ మీకు ఉన్నాయి అని తెలియజెప్పే భాగంలో ఒకటి న్యాయ సేవాధికార సంస్థ ఈ స్కీమ్స్కి ప్రజలకి మధ్యన ఒక వారధిలాగా ఉండి మీకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వీటి గురించి మీరు తెలుసుకోండి అనే అవగాహన కల్పించడం కోసము ఈ రోజు నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి మొదలుకొని జవహర్లాల్ గారు పుట్టినరోజు నవంబర్ 14వ తేదీ వరకు అంటే దాదాపు 45 రోజులు 6 వారాల పాటు ప్రచార సాధనంగా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయమని మాకు ఆదేశించారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ 72 టీంలను కాన్స్టిట్యూట్ చేశాము ఆ టీమ్స్ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి వాళ్లకు ఉన్న హక్కుల గురించి వాళ్ళకు కల్పిస్తున్న సదుపాయాల గురించి న్యాయ సేవలు ఏ విధంగా అందుతాయి అనే వాటి గురించి అవగాహన కల్పించడానికి
ప్రతి గ్రామానికి వెళ్లి టీమ్స్ వెళ్లి అక్కడ అవగాహన కల్పిస్తారు దానికి పెద్ద ఎత్తున అంటే ముఖ్యమైన ఉద్దేశం పాన్ ఇండియా అంటే అక్రాస్ జాతి మొత్తం మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ గ్రామాలకు మారుమూల గ్రామాలకు కూడా ఈ అవకాశాలు ఇన్ని ఉన్నాయి అనే విషయం పరిజ్ఞానం లేదు అవగాహన లేదు కాబట్టి ఆ అవగాహన కల్పించడం అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం సో దీనందరూ మేము మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా వెళ్తారు అక్కడ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తారు దీని గురించి అంతా చెప్తారు ఇవాళ మనకు న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం 11 గంటలకి స్టార్ట్ అవుతుంది అవర్ హానబుల్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు అంటే ప్యాటర్నింగ్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ యు లలిత గారు చీఫ్ గెస్ట్ అవర్ హానబుల్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి చీఫ్ గెస్ట్ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది దీన్ని ప్రతి గ్రామానికి కూడా యూట్యూబ్ లింక్ ద్వారా డిడి దూరదర్శన్ ఛానల్స్ ద్వారా కూడా లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది సో అందరూ కూడా దీన్ని వీక్షిస్తారని ఆశిస్తున్నాను మరియు 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి దేశంలో మొత్తం ఈ 75 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఆ భాగంగానే మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా మరి న్యాయం గురించి న్యాయం పరిజ్ఞానం గురించి తెలపాలనే ఉద్దేశంతోన ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబడింది మరియు ఏంటంటే ఇప్పుడు కిలో బియ్యం ఎట్లయితే పరిజ్ఞానం ఉందో పబ్లిక్లో అదేవిధంగా న్యాయశాస్త్రంలో అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయనే ఉద్దేశం చెప్పడానికోసం ఈ కార్యక్రమం చేపట్టినారు మరియు ఈ కార్యక్రమం ద్వారా మా అడ్వకేట్స్ అందరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్ ఆస్ట్ ఇచ్చిన తర్వాత పిల్లలను బయటికి వెళ్ళగొడుతున్నారు మరి వాళ్ళకి ఎలా తెలియదు సీనియర్ సిటిజన్ యాక్ట్ ఒకటి ఉంది దాని ద్వారా మనం ఆర్డీఓని అప్రోచ్ అయితే మరి ఆర్డీఓ ద్వారా ఆ ప్రాపర్టీస్ అని క్యాన్సిల్ చేసి రిస్టోర్ చేసుకోవచ్చు అనే అధికారం తల్లిదండ్రులకు ఉందని తెలియదు వాళ్ళు రోడ్డు మీద పడిపోతున్న వాళ్ళకి యాక్ట్ తెలిస్తే వారు కూడా మరి సురక్షితంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మరి అన్ని యాక్ట్లు కూడా వాళ్ళకి పరిజ్ఞానం తెలియడానికి మరి న్యాయసేవ ద్వారా మేమందరం తాపత్రయపడుతూ వారికి విజ్ఞానాన్ని కలిగిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ముగిస్తాం.